Dear students, good afternoon all of you. Today topic economics first year introduction. Ante manaki ippudaka manaki 10th class lo level lo social level lo manaki chadukunna manam ikkada nunchi intermediate lo manaki economics anedi oka separate part kinda undadam economics gurinchi mana study cheyadam anedi mana ee class lo nerchukundam. फर्स्ट मन की इंट्रोडक्शन व्हाट इज इकोनॉमिक्स व्हाट इज इकोनॉमिक्स इकोनॉमिक्स अंटे एंटी इकोनॉमिक्स डिस्ट्रीब्यूटेड डेलीवरी डिस्ट्रीब्यूटेड प्राइस डिमांड सप्लाई अन्नी मन की एदैते एडिंग अयि उंटायो अवन्नी नेक्स्ट मन की फाइनेंशियल అంటే ఎకనామికల్ గా ఏ ఏ విషయాలు అయితే ఉంటాయో ఇవన్నీ మనకి ఈ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ లో మనకి కన్వెన్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఎకనామిక్స్ అంటే ఏంటి, వాట్ ఇస్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ డీల్స్ మెయిన్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రైస్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎకనామిక్ డిటర్మినెంట్స్ మొత్తం అన్ని కూడా మనకి ఎకనామిక్స్ లో చూపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి ఎకనామిక్స్ అనే వర్డ్ ఫస్ట్ మనకి ఎకనామిక్స్ అనే వర్డ్ ఓకియో నామస్ ఎకనామిక్స్ అనే వర్డ్ ఓకియో నామస్ ఓకియో నామస్ ఇస్ ఏ గ్రీక్ వర్డ్. ఓకియో నామస్ అనే గ్రీక్ వర్డ్ వల్ల ఎకనామిక్స్ అనే వర్డ్ రావడం అనేది జరిగింది. ఓకియో అంటే మనీ, నామస్ అంటే సైన్స్. అంటే టోటల్ గా ఓకియో నామస్ మీన్స్ మనీ సైన్స్. ఈ ఓకియో నామస్ అనే వర్డ్ నుంచి మనకి ఎకనామిక్స్ అనే వర్డ్ రావడం జరిగింది. ఇక్కడ దీన్ని మనీ సైన్స్ అని ఇక్కడ మనకి మనం క్లియర్ గా చెప్పాలంటే ఈ ఓకియో నామస్ అంటే ధన శాస్త్రం అని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అర్థశాస్త్రాన్ని ధన శాస్త్రం, ధన దేవతను పూజించే శాస్త్రం అని, అర్థశాస్త్రం అని, ఆర్థిక శాస్త్ర విభాగం అని మనం రకరకాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎకనామిక్స్ పొలిటికల్ ఎకానమీగా ఉండేది ఓల్డెన్ డేస్లో. మనకి ఎకనామిక్స్ అనేది పొలిటికల్ ఎకానమీగా ఉండేది. ఇక్కడ మనకి తర్వాత రాను మనం ఎకనామిక్స్ ని పొలిటికల్ ఎకానమీని సెపరేట్ ఎకనామిక్స్ కింద మార్చడం అనేది జరిగింది. అసలు ఏంటి ఎకనామిక్స్ అనేది, ఫస్ట్ నుంచి కూడా ఆర్థిక శాస్త్రానికి సంబంధించి బాగా రీసెర్చ్ చేసిన వ్యక్తుల్లో మనకి ఆడమ్ స్మిత్ ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆడమ్ స్మిత్ ఈయన ఫేమస్ ఎకనామిస్ట్. ఇతను ఎకనామిక్స్ కి ఫాదర్ కింద అంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఇతన్ని పిలవడం జరుగుతుంది. అంటే అర్థశాస్త్ర పితామహుడు, అర్థశాస్త్ర పితామహుడు. అర్థశాస్త్ర పితామహుడుగా ఆడమ్ స్మిత్ని చెప్పడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఇతను మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఎకనామిక్స్లో ఎకనామిక్స్ డివైడ్ ఇంటూ మెయిన్లీ టూ పార్ట్స్, మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈ టూ వర్డ్స్ ఫస్ట్లో మనకి పొలిటికల్ ఎకానమీ ఉన్న ఎకనామిక్స్ని సెపరేట్ ఎకానమీ కింద ఇవ్వడం, దాని ఎకనామిక్స్ డివైడ్ ఇంటూ టూ పార్ట్స్. ఎవరు డివైడ్ చేస్తారు అసలు ఎకనామిక్స్ రెండు పార్ట్ల కింద అంటే, మనకి 1933లో మనకి రాగ్నార్ ఫిష్ ఫేమస్ ఎకనామిస్ట్ డివైడ్ ఇన్ టు ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. వాట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్? మైక్రో ఎకనామిక్స్ డీల్స్ వెరీ స్మాల్ పార్ట్స్ అండ్ ఇండివిజువల్ పార్ట్స్ ఆఫ్ ఎకానమీ అండ్ ఆల్మోస్ట్ ప్రైసెస్.
టేక్ టు ది మైక్రో ఎకనామిక్స్ టేక్ టు ది అండ్ డీల్స్ విత్ ఓన్లీ ఇండివిజువల్ పార్ట్స్ ఆఫ్ ఎకానమీ మెయిన్ ప్రైస్. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ టేక్ టు ది హోల్ యూనిట్స్ ఆఫ్ ఎకానమీ అన్ఎంప్లాయ్మెంట్ నేషనల్ ఇన్కమ్ పావర్టీ అండ్ అదర్ ఇష్యూస్ మెయిన్లీ మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ ఓన్లీ అండ్ డివైడింగ్ పార్ట్స్ ఆఫ్ రాగ్నార్ ఫిష్ మైక్రో ఎకనామిక్స్ ఆల్వేస్ డీల్స్ ప్రైసెస్ సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రైస్ థియరీ మైక్రో ఎకనామిక్స్ కాల్డ్ ప్రైస్ థియరీ మ్యాక్రో ఎకనామిక్స్ కాల్డ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ మ్యాక్రో ఎకనామిక్స్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్కమ్ మెయిన్లీ నేషనల్ ఇన్కమ్ బిజినెస్ సైకిల్స్ అండ్ ఫ్లక్చువేషన్స్ ఎంప్లాయ్మెంట్ ఆల్ ఓవర్ ది ఓల్డ్ కంట్రీస్ ఎంప్లాయ్మెంట్ టేక్ టు ది మ్యాక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ డెవలప్డ్ బై ది మైక్రో ఎకనామిక్స్ డెవలప్డ్ ఆల్ఫ్రెడ్ మార్షల్ మ్యాక్రో ఎకనామిక్స్ డెవలప్డ్ బై ది జేఎం కీన్స్. టూ ఎకనామిక్స్ మెయిన్లీ డివైడింగ్ పార్ట్స్ మైక్రో ఎకనామిక్స్ వెరీ స్మాల్ పార్ట్స్ మ్యాక్రో ఎకనామిక్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ ఎకనామిక్స్ క్లియర్లీ మార్కెట్స్ ఇన్ ది గూడ్స్ డివైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ అండ్ గూడ్స్ ఆల్మోస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ టేక్స్ టు ది మెయిన్ పాయింట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మైక్రో ఎకనామిక్స్ మెయిన్ పాయింట్ ఆఫ్ ప్రైసెస్ ఆల్ గూడ్స్ ఆఫ్ ప్రైసెస్ గూడ్స్ అంటే వస్తువులు అనేవి ఎకనామిక్స్లో ఎంత ఇంపార్టెన్స్ కలిగి ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది గూడ్స్ మెయిన్లీ ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్ మీన్స్ ఉచిత వస్తువులు ఫ్రీ గూడ్స్ మెయిన్లీ నో కాస్ట్ నో డిమాండ్ నో సప్లై మోర్ సప్లై వెరీ లెస్ డిమాండ్ ఫ్రీ గూడ్స్ గిఫ్టెడ్ బై ది నేచర్ అంటే ప్రకృతి సిద్ధంగా లభించే ఏ వస్తువునైనా సరే మనం ఫ్రీ గూడ్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూర్యరశ్మి గాలి నీరు ఇవన్నీ మనకి ఫ్రీగా లభించే వస్తువుల కింద చెప్పడం అనేది జరుగుతుంది మార్కెట్లో ఏ వస్తువునైతే ధర చెల్లించకుండా మార్కెట్లో మనం కొనుగోలు చేయ ఏ వస్తువులు అయితే మనకి ఎక్కువగా లభిస్తాయో సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ అసలు లేని వస్తువులను ఏమని పిలుస్తారంటే ఫ్రీ గూడ్స్ అవైలబుల్ ఇన్ నేచర్ ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులన్నీ కూడా ఫ్రీ గూడ్స్ కింద చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రీ గూడ్స్కి ఎగ్జాంపుల్ మనకి సూర్యరశ్మి గాలి నీరు ఇవన్నీ కూడా మనకి ఫ్రీ గూడ్స్ కింద చెప్పడం అనేది అండ్ సన్రైజ్ వైన్ వాటర్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీ గూడ్స్ కిందే చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత గూడ్స్ మనకి ఎకనామిక్ గూడ్స్
ఎకనామిక్ గూడ్స్. ఎకనామిక్ గూడ్స్ అవైలబుల్ వెరీ రేర్లీ. ఎకనామిక్ గూడ్స్ హ్యావ్ ఏ మోర్ డిమాండ్ లో సప్లై. అంటే డిమాండ్ చాలా ఎక్కువగా, అంటే మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, వీటి సప్లై మాత్రం చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మనం వీటిని కొనుగోలు చేయాలంటే చాలా ధరను చెల్లించాలి. అంటే ధరను చెల్లించి అంటే అవైలబిలిటీగా మనకి కాస్ట్ పే చేసి మోర్ డిమాండ్గా ఉండి, అంటే ఎక్కువ డిమాండ్ ఉండి చాలా తక్కువ సప్లై ఉన్న వస్తువులను ఏమని పిలుస్తారంటే ఎకనామిక్ గూడ్స్ అని చెప్పడం జరుగుతుంది. వీటినే మనం తెలుగులో ఆర్థిక వస్తువులు అని చెప్పడం జరుగుతుంది. ఆర్థిక వస్తువులు ఏ వస్తువులనైతే మనం కొనుగోలు చేయడానికి రెడీగా ఉంటామో, ఏ వస్తువులకైతే డిమాండ్ ఎక్కువగా సప్లై తక్కువగా ఉంటుందో, ఏ వస్తువులు అయితే ప్రకృతి సిద్ధంగా లభించవో, అటువంటి వస్తువుల్ని మనం ఆర్థిక వస్తువుల కింద చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఆర్థిక వస్తువులకి మానవుడు చాలా వరకు తన శక్తిని ఉపయోగించి ఆర్థిక వనరులను ఉపయోగిస్తే కానీ ఈ వస్తువులను కొనుగోలు చేయడం అనేది, కొనుగోలు చేయాలనే భావం ఉండాలంటే ఖచ్చితంగా డబ్బుల్ని వెచ్చించవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఇవి ఫ్రీ గూడ్స్కి ఆపోజిట్గా ఉన్న చెప్పుకునే గూడ్స్. మనం డబ్బులు పే చేసే ప్రతి వస్తువు, పెన్ను, పుస్తకం, ఏ వస్తువులైనా సరే, అంటే డబ్బులు వెచ్చించుకునే ఏ వస్తువునైనా సరే మనం ఆర్థిక వస్తువుల కిందే చెప్పడం అనేది జరుగు. మాధ్యమిక వస్తువులు, మాధ్యమిక వస్తువులు ఏ వస్తువులకైతే మన ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటూ పూర్తిగా తయారు కాకుండా తయారీలో ఉన్న వస్తువులని మాధ్యమిక వస్తువులని పిలవడం జరుగుతుంది. వీటిని మనం ఇంటర్మీడియటరీ గూడ్స్ అంటాం. ఇంటర్మీడియటరీ గూడ్స్ ఏ వస్తువులనైతే ఉత్పత్తి ప్రక్రియలో ఈజ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్, అంటే ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉంటూ ఉత్పత్తి ప్రక్రియలో ఉంటూ ముడి పదార్థాల తర్వాత ఉత్పత్తి ప్రక్రియలో ఉంటూ పూర్తిగా తయారు కాకుండా, అంటే కంప్లీట్గా తయారు కాకుండా సగం తయారీలో ఉన్న వస్తువులను ఏమని పిలుస్తారంటే మాధ్యమిక వస్తువులని. వాటిని ఇంగ్లీష్లో మనం ఇంటర్మీడియటరీ గూడ్స్ అని పిలుస్తూ ఉంటాం. అంటే దీస్ గూడ్స్ ఆర్ ప్రొడక్షన్ ఇన్ ప్రాసెస్ నాట్ కంప్లీటెడ్ గూడ్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్మీడియటరీ గూడ్స్. ఇంటర్మీడియటరీ గూడ్స్ ఎగ్జాంపుల్ సిమెంట్ బ్రిక్ ఐరన్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియటరీ గూడ్స్ కిందే చెప్పడం అనేది జరుగుతుంది. గూడ్స్ డివైడ్ ఇన్ టూ మెయిన్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్, ఫ్రీ గూడ్స్, ఎకనామిక్ గూడ్స్ అండ్ ఇంటర్మీడియటరీ గూడ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎకనామిక్స్ గురించిలో మనకి మైక్రో ఎకనామిక్స్ గురించి కొంచెం తెలుసుకున్నాం మనం, మ్యాక్రో ఎకనామిక్స్ గురించి, తర్వాత మనకి గూడ్స్ గురించి ఎక్కువ మనకి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా మనం మైక్రో ఎకనామిక్స్ గురించి తెలుసుకోవాలంటే మైక్రో ఎకనామిక్స్ అంటే ఫేమస్ ఎకనామిస్ట్ కేఈ బౌల్డింగ్ సేస్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఏ ఇండివిజువల్ యూనిట్స్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ప్రైస్ పర్టికులర్ గూడ్స్ పర్టికులర్ హౌస్ పర్టికులర్ అన్నీ కూడా పర్టికులర్ విషయాల గురించి, అంటే ఒక పరిమితికి చెంది ఒక పర్టికులర్గా ఉన్న విషయాలన్నింటినీ కూడా కేఈ బౌల్డింగ్ అనేవాడు మనకి మైక్రో ఎకనామిక్స్ గురించి, అన్నీ కూడా వైయక్తిక యూనిట్ల గురించి,
వైయక్తిక సప్లై గురించి ఇండివిజువల్ గూడ్స్ గురించి అన్నీ కూడా విడివిడి భాగాలుగా ఒక డెఫినేషన్ అనేది చెప్పడం జరిగింది. అన్నీ కూడా విడివిడిగా చెప్పేటప్పుడు మనకి కేఈ బౌల్డింగ్ అనే ఆర్థికవేత్త చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది మెయిన్ మనకి ఎజెప్షన్గా ఒక ప్రమేయంగా తీసుకున్నట్టయితే, ఎజెప్షన్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ ఎజెప్షన్లో మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది ఫుల్ ఎంప్లాయ్మెంట్ మెయిన్ మనకి ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనే మెయిన్ ఎజెంప్షన్ మీద, అంటే ఒక సింగిల్ ఎజెంప్షన్ మీద పనిచేయడం అనేది జరుగుతుంది. ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనే ఎజెంప్షన్ మీద మనకి మైక్రో ఎకనామిక్స్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంకా మైక్రో ఎకనామిక్స్ అనేది మేజర్ మనకి త్రీ ఫీల్డ్స్ మీద ఆధారపడి మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది జరుగుతుంది. ఫస్ట్లో మనకి మైక్రో ఎకనామిక్స్లో మనకి ఫస్ట్ మనకి ప్రొడక్ట్ ప్రైసింగ్ అంటే మనకున్న ఉత్పత్తిని ఏ వస్తువు ఏ రేటుకి అమ్మాలి, మనం తయారు చేసిన వస్తువుని లేదా సప్లైని ఏ వస్తువు రేటుకి అమ్మాలి అనే విషయాన్ని మనం ప్రొడక్ట్ ప్రైసింగ్లో చూపించడం. తర్వాత మనకి ఫ్యాక్టర్ ప్రైసింగ్ అంటే మనకి ఫ్యాక్టరీస్ మనకి ఆల్రెడీ ఏదైతే ప్రొడక్షన్కి కంట్రిబ్యూట్ చేస్తాయో వాటిని మనం ఫ్యాక్టర్ ప్రైసింగ్ కింద చెప్పడం. థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ అనే విషయాన్ని ఈ మూడు మేజర్ ఫీల్డ్స్ మీద ఆధారపడి మనకి ఎకనామిక్స్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. ప్రొడక్ట్ ప్రైసింగ్, ప్రొడక్ట్ మీన్స్ మేకింగ్ ఆఫ్ గూడ్స్. ఫ్యాక్టర్ ప్రైసింగ్, విచ్ ఫ్యాక్టర్స్ ఆర్ కంట్రిబ్యూటెడ్ అట్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ కంట్రిబ్యూటెడ్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్. థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్, ఇక్కడ మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ ఆర్థిక సంక్షేమాన్ని, అంటే సొసైటీలో ఉన్న క్షేమాన్ని కోరుకుని మనకి థియరీని ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ప్రొడక్ట్ ప్రైసింగ్లో మళ్ళీ మనం ఏం చేస్తామంటే థియరీ ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ థియరీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్. ప్రైసింగ్లో మనకి థియరీ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ అంటే ఏ వస్తువును మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందనేది. థియరీ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఉత్పత్తికి తయారవ్వడానికి ఎంత కాస్ట్ అయిందనే విషయాలు ప్రొడక్ట్ ప్రైసింగ్లో చూపిస్తే. ఫ్యాక్టర్స్ ప్రైసింగ్లో మనకి చాలా వరకు ఫ్యాక్టర్ ప్రైసింగ్లో క్లియర్గా తీసుకుంటే థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో మనం మెయిన్ మనకి చాలా వరకు అంటే ల్యాండ్, లేబర్, ల్యాండ్ లేబర్ వేజెస్, ల్యాండ్ లేబర్ వేజెస్ అండ్ క్యాపిటల్. ల్యాండ్ లేబర్ క్యాపిటల్ నెక్స్ట్ ల్యాండ్ లేబర్ ఆర్గనైజేషన్ క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ల్యాండ్ లేబర్ అండ్ క్యాపిటలైజేషన్ ల్యాండ్ లేబర్ అండ్ ఆర్గనైజేషన్ మెయిన్లీ మనకి థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో వీటిని చూపించడం జరిగింది. మెయిన్ మనకి మైక్రో ఎకనామిక్స్, ప్రొడక్షన్ ప్రైసింగ్, ఫ్యాక్టర్ ప్రైసింగ్, థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్,
ఈ త్రీ పాయింట్స్ మేజర్ రూల్స్ మనకి వివరించడం అనేది క్లియర్గా మనకి జరుగుతుంది. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్, మీ అందరూ కూడా ఫాలో అవ్వాలి. ఆన్లైన్లో చూసిన వాళ్ళందరూ కూడా నోట్స్ మీకు సెపరేట్గా వాట్సాప్ గ్రూప్కి పంపించడం జరుగుతుంది, నోట్స్ కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.